2024 ఎలక్షన్స్ తెలుగుదేశం పార్టీకి ఎంత ప్రతిష్టాత్మకం, అలాగే వైసీపీకి కూడా. ఎందుకంటే ఒక్కసారి మళ్ళీ మీరు వస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి అని అందరూ కొంచెం భయపడతారు, కాబట్టి జలగట్టిగా ప్రయత్నిస్తారు అని మీకు కూడా అర్థమవుతుంది అనుకుంటా. 2024 ఎలక్షన్స్లో వైసీపీని ఏంటి గజ ఏదో అంటారు కదా, మదగజం లాంటి ఒక వైసీపీని ఎలా మీరు ఎదుర్కొని పోతున్నారు, ఎలా ముందుకెళ్ళబోతున్నారు, అంటే ఎలా ముందుకెళ్ళబోతున్నారు మీరు? ఇప్పుడు బేసిక్గా 2024 ఎలక్షన్స్ అనేవి తెలుగుదేశం పార్టీని చూసో, జనసేనను చూసో, వైఎస్ఆర్సీపీని చూసో, అలా పార్టీల పరంగా ఉండేటువంటి ఎలక్షన్స్ కాదని నేను అనుకుంటున్నాను పర్సనల్ గా. అయితే ఇది కేవలం జగన్ కి జనం కి మధ్య జరిగే యుద్ధం అండి. ఇది జగన్ కి జనం కి మధ్య జరిగే యుద్ధం. ఇందులో ఎప్పుడైనా సరే మీరు గమనించండి, ఏ యుద్ధమైనా సరే జనమే గెలుస్తారు, జనమే గెలుస్తారు. సో ఆ జనంతో ఎవరున్నారు ఇవాళ? తెలుగుదేశం, జనసేనే ఉన్నాయి. సో ఖచ్చితంగా మాకు ఒక బ్రహ్మాండమైనటువంటి విజయం, ప్రజాహితమైనటువంటి ప్రభుత్వాన్ని ఫామ్ చేయడంలో మేము చాలా గట్టిగా ముందరికెళ్ళబోతున్నాం, అందులో డౌట్ లేదు. ఇప్పుడు సరే వైఎస్ఆర్సీపీని ఎలా ఓడిస్తారు, ఇది ఇది వాళ్ళు అసలు వాళ్ళు ఎక్కడున్నారు సీన్ లో అంటున్నాను నేను. వాళ్ళు ఇవ్వలేదో అక్కడ అధికారంలో కూర్చొని మేకపోతు గాంభీర్యాలు ప్రదర్శిస్తూ మేము ఎన్ని గెలిచేస్తాం మేము అన్ని గెలిచేస్తాం అని అనడం తప్పించి ప్రజల్లో వాళ్ళు ఎక్కడున్నారు, ప్రజలకు వాళ్ళు ఏం చేశారు? 4.5 సంవత్సరాలుగా ఆల్మోస్ట్, ఇంకో 2 నెలలు అయిపోతే 5 సంవత్సరాలు అయిపోతుంది. ఈ 5 సంవత్సరాల్లో మీరు ప్రజలకు ఏం చేశారు? మీరు ఇచ్చినటువంటి హామీలు, మీరు అమ్మఒడిని తీసుకొస్తారని నేను చెప్తున్నా కదా, మీరు ఇచ్చినటువంటి హామీలు చెప్దాం ఫస్ట్. సంపూర్ణ మద్యపాన నిషేధం చేయండి, నేను ఓట్లు అడగను అన్నాడు. చేశాడా సంపూర్ణ మద్యపాన నిషేధం? రేపు ఏ మొహం పెట్టుకున్న చోట్లు అడుగుతారు, చీపురు కట్టలు తిరగేస్తారు. నా ఆడచెల్లె, నా ఆడబిడ్డలు అన్నారు చూసారా, నా అక్క చెల్లెమ్మలు అన్నారు చూసారా, ఆ అక్క చెల్లెమ్మలే చీపురు కట్టలు తిరిగేస్తారు. ఒకటి రైట్. రెండోది మీరు అన్నారు చూసారా, అమ్మఒడి ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి అమ్మఒడి ఇస్తామని అన్నది వాళ్లే. ఇవాళ అమ్మఒడి ఏ రకంగా ఇస్తున్నారు, దానికి ఎన్ని ఒక రకంగా ఆబ్లిగేషన్స్ పెట్టారు, ఎన్ని ఇంట్రెన్సెస్ పెట్టారు అనేది కూడా మన అందరికీ తెలుసు. సో అక్కడ అక్క చెల్లెమ్మలు ఆయన ఏం చేస్తారనేటువంటిది జనాలందరికీ అర్థమైపోయింది. ఇప్పుడు సిపిఎస్ రద్దు చేస్తాం అన్నాడు. ఎప్పుడు? నేను అధికారంలోకి వచ్చినటువంటి వారం రోజుల్లోనే చిట్టికేస్తే వారం రోజుల్లో నేను సిపిఎస్ రద్దు చేసేస్తా అన్నాడు. ఆ చిట్టికి ఆయన వేయనూ లేదు, ఆ వారం రోజులు రానూ లేదు. తర్వాత సజ్జల గారు బయటకు వచ్చి, సారీ అండి, మాకు ఆ రోజున అవగాహన లేముంటుందండి, మాకు ఆ రోజున బుర్ర పనిచేయలేదండి, మాకు బుద్ధి లేదండి, మేము అసమర్థులమండి, మాకు ఆ మాత్రం తెలివే ఉంటే అసలు ఆ హామీ ఎందుకు ఇచ్చేవాళ్ళమండి అని చెప్పి ఆ రోజున మళ్ళీ నక్కజిత్తుల ఇవన్నీ ఆడి సిపిఎస్ రద్దు చేయలేదు. అయిపోయింది కదా. పోనీ వాళ్ళకి రావాల్సినటువంటి జీతాలు కూడా సరిగ్గా వేయరే వీళ్ళు, జీతాలే సరిగ్గా వేసి చావలేని వాళ్ళు వీళ్ళు రేపొద్దున వీళ్ళని నమ్మి ప్రభుత్వ ఉద్యోగులు ఎవరన్నా ఓటేస్తారండి? రాష్ట్రంలో రేపు పొద్దున్న జాబ్ రావాలంటే బాబు పోవాలి అని చెప్పి దిక్కుమాల నినాదం తీసుకుని ఆ రోజున ఎలక్షన్ క్యాంపెయినింగ్కి వెళ్ళాడు ఈ మహానుభావుడు. ఇవాళ ప్రజలు ఏమంటున్నారంటే, అయ్య బాబోయ్ మాకు జాబ్ రావాలంటే బాబే రావాలి అనేటువంటి పరిస్థితికి తీసుకొచ్చాడు. ఒక్క కంపెనీ రాలేదు రాష్ట్రానికి, ఉపాధి కల్పన లేదు, ఉద్యోగ కల్పన లేదు, ఏదీ లేదు. యువతని ఇవాళ రోజున మత్తుకి మద్యానికి ఎక్కడికక్కడ గంజాయికి బానిసలు చేసి దేశవ్యాప్తంగా ఎక్కడ గంజాయి దొరికినా సరే దాని మూలాలు ఆంధ్రప్రదేశ్కి వస్తున్నాయి. అంతకి అంత దౌర్భాగ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి యువతని, ఒక జనరేషన్ని ఇవాళ పాడు చేశాడండి. నేనంటే ఒక తల్లిగా ఇది చాలా ఆవేదనాభరితమైనటువంటి ఒక మాట. ఎందుకనంటే మనం సరే గెలుపోటములు, ఒక ప్రభుత్వం పోతుంది, ఒక పార్టీ అధికారంలోకి వస్తుంది, ఇంకో పార్టీ ప్రతిపక్షంలోకి వెళ్తుంది, ఇవన్నీ పక్కన పెట్టద్దాం. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఒక జనరేషన్ ఇలాంటి 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 దుర్మార్గుల వల్ల, ఇలాంటి నికృష్టుల వల్ల ఇవాళ ఒక జనరేషన్ పాడైపోయిందే. యువత వాళ్ళ భవితని అనేటువంటి కంప్లీట్గా అంధకారంలోకి తోసేసాడే వాళ్ళ భవితని. అరే ఇంట్లో ఏదన్నా ఎవడన్నా కనీసం ఉద్యోగం లేకపోతే నేను వచ్చిన తర్వాత ఉద్యోగం పెట్టిస్తానయ్యా అని చెప్పగలను తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా. కానీ వాడు ఇంట్లో మద్యానికి బానిసైపోయి గంజాయికి బానిసైపోతే వాడు రేపు పొద్దున మళ్ళీ ఎలా మనం జనజీవన శ్రవంతిలోకి తీసుకొస్తాను చెప్పండి నేను? ఎంత కష్టమైన పని అది. ఒక జనరేషన్ ని పాడు చేశాడు కదా. అలాంటి వ్యక్తి అసలు అక్కడ అధికారంలో కూర్చోవచ్చండి? ఇస్ ఇ రియలీ లయబుల్ దేర్? అసలు అక్కడ కూర్చోడానికి అసలు తనకి ఏమాత్రమన్నా కనీస అర్హత ఉందా అని అడుగుతున్నాను నేను. ఇది ఒక ఒక అమ్మ ఆవేదన అంటున్నాను. రాజకీయ నాయకురాలుగా కూడా పక్కన పెట్టేయండి మీరు, ఒక అమ్మ ఆవేదన. ఇలా ఎంతమంది అమ్మలు అక్కడ ఆవేదన పడుతున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. అలానే మీరే ఎంత తొందరపడకండి, ఇంకా చాలా ఉన్నాయి. ఆ మహానుభావుడు చెప్పినవి నేను, చంద్రబాబు నాయుడు గారు పెద్ద స్క్రీన్ వేసి మరీ చూపించారు తుని సభలో ఈ మహానుభావుడు ఏం హామీలు ఇచ్చారు, దాన్ని ఎలా
తొంగలో తొక్కాడని చెప్పేసి ఇవన్నీ అయిపోయిన తర్వాత ఏమన్నాడు మళ్ళీ బయటకు వచ్చి, చంద్రబాబు నాయుడు గారు ఎన్ని ఎంత అన్యాయం చేశాడు, నేను వస్తే రేపొద్దున ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తానన్నాడు. జాబ్ క్యాలెండర్ కాదు, జాబ్లెస్ క్యాలెండర్ ఇచ్చాడు ఈ మహానుభావుడు. ప్రతి సంవత్సరం డిఎస్సి వేస్తా అన్నాడు, ఒక మెగా డిఎస్సి వేస్తా అన్నాడు. వేసాడా? మీకేమన్నా కనిపించిందా? మీకేమన్నా ఎక్కడన్నా తెలిసిందా? 25,000 డిఎస్సి పోస్టులు మొన్న వాళ్ళు ధర్నా చేశారు. అవునండి, పోన్లండ్ అంటున్నా. సో ఇవన్నీ మనం కన్సిడరేషన్ లోకి తీసుకోవాలి. ఇంకోటి మీరు ఏమన్నారు, వాలంటీర్లు, శ్రమ దోపిడీకి గురవుతున్నటువంటి వాలంటీర్లు మొదటిది. రెండోది చదువుకున్న యువతని వాళ్ళ రోజున పెడత్రోవ పట్టిస్తున్నాడు, వాళ్ళని వాలంటీర్లుగా పెట్టి వాళ్ళ చేత తప్పులు చేయిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. అండ్ ఐ స్టిక్ టు మై పాయింట్, వాలంటీర్ వ్యవస్థ అనేటువంటిది ఒక దాన్ని తీసుకొచ్చి ఒక రకంగా యునో బాండెడ్ లేబర్ అనేటువంటిది మనకి ఎలా అయితే మనం దాన్ని ఇట్ ఈస్ బ్యాండ్ ఇన్ ఇండియా, కానీ అలా ఒక రకంగా వాళ్ళని బాండెడ్ లేబర్ లాగా చేసి అండ్ ఆల్సో వాళ్ళతోటి తప్పులు చేయిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఓకే, వాళ్ళ చేత కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ తీసుకోవడము, ఆ కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ని తీసుకున్న అంటే ఇచ్చేటువంటి వాళ్ళ కన్సర్న్ లేకుండా దాన్ని డేటాని ఇవ్వడము, ఇవంతా కూడా దేర్ ఆల్ క్రైమ్స్ లిటరల్గా. అలాంటివన్నీ చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇంకా విధ్వంసం, విధ్వంసానికి ఆద్యుడు జగన్మోహన్ రెడ్డి అంటాను నేను. అరే నువ్వు కట్టలేవు, ఎవడన్నా బుద్ధున్నోడు తను కట్టలేకపోయాడు అనుకోండి, సర్లేరా బాబు వాడు కట్టాడు దానికి ఏదో ఇంత స్టిక్కర్ అన్నా వేద్దాం ఇంత కలర్ అన్నా వేద్దాం అని చెప్పి ఏదో అనుకున్న ముందరికి వెళ్తాడు. ఈ మహానుభావుడు ఎంత సైకోతనం అంటే ఒక పట్టెడు అన్నం పెట్టేటువంటి అన్నా క్యాంటీన్లను కూల్చేస్తాడా? పేదోడికి ఒక పట్టెడు అన్నం, నువ్వు పెట్టా పెట్టలేవు, అడుక్కు తినానియలేవు, అమ్మ పెట్టా పెట్టదు అడుక్కు తినానివ్వదు అన్నట్టుగా నీకా చేత కాదు, ఒక్క ఇటుక వేసేటువంటి తెలివి నీకు ఏడిచ్చావాలా? మరి కనీసం తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అన్నా క్యాంటీన్లను తీసుకొచ్చాం, నీకు అంత దిక్కుమాలతనం ఉంటే అన్నా క్యాంటీన్లు కాదు రాజన్న క్యాంటీన్ అన్నా ఏడ్చుకొని చావచ్చు కదండి, అది లేదు ఇది లేదు, అన్నా క్యాంటీన్లు ఎవడన్నా కూల్చేస్తాడా? ఇంత దౌర్భాగ్యకరంగా ఉన్నాడు ఆ మహానుభావుడు. మీరేమో ఏమండి వాళ్ళు రేపు పొద్దున్న ఎలా అన్నా గెలుస్తారేమోనండి, వాళ్ళు అలా అంటున్నారండి అని మీరు అంటున్నారు, ఇంకా నేనేం మాట్లాడనండి. వాళ్ళు చేసిన తప్పుల్ని ఇలా ఒక 10 నిమిషాల్లో మీకు ఇన్ని చెప్పాను, మీరు ఇంకో 2 గంటలు టైం ఇస్తే మొత్తం మీకు ఒక పెద్ద బుక్కే రాసిస్తా మహానుభావుడు చేసిన తప్పుల్ని. సో వాళ్ళు గెలవడానికి ఆస్కారం అనేటువంటిది పక్కన పెట్టేస్తే రేపు పొద్దున్న వాళ్ళలో ఇప్పుడు భయం ఎలా ఉంది తెలుసా, మేము ఓడిపోతే రేపు పొద్దున్న తెలుగుదేశం వాళ్ళు కాదురా నాయన, ప్రజలు మమ్మల్ని ఏం చేస్తారా అని భయపడుతున్నారు. ఓకే, ఒకటే లాస్ట్, రెడ్ బుక్ ఉంది కదండి, దాంట్లో ఏం చేస్తారు మేడం? ఆ రెడ్ బుక్ లో పేర్లు నేమ్స్ ఉంటాయంట కదా, అంటే రెడ్ బుక్ లో పేర్లు రాసుకుంటున్నారు కదా. అవునండి, ఒకవేళ ఓడిపోయింది అనుకోండి ఏంటి, వీళ్ళందరూ నాని గారు, పేర్ని నాని, అనిల్ కుమార్, రోజా గారు, వీళ్ళందరూ ఏంటి మామూలుగా సార్? రెడ్ బుక్ లో ఎవరైతే దొంగ పనులు చేశారో, ఎవరైతే మా కార్యకర్తల్ని, మా నాయకుల్ని, మా అధినాయకుల్ని ఇబ్బంది పెట్టారో, ఏ అధికారులైతే వాళ్ళకు ఉన్నటువంటి పరిధులను మించి తప్పులు చేశారో, ఏ అధికారులైతే మా వాళ్ళందరినీ ఇబ్బందులు పెట్టారో వాళ్ళ పేర్లు రాసుకున్నాను సార్. అంతే, రేపు పొద్దున మేము అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకునేటువంటి దానికోసం ఒక ప్రయత్నం చేస్తాను సార్. గుమ్మడికాయ దొంగ అంటే వీళ్ళు ఎందుకు భుజాలు తడుముకుంటున్నారు? అంటే మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళందరూ అంటే మీరు తప్పులు చేశారా? అంటే ఏమో వాళ్ళు, మీరు తప్పులు చేశారు, వాళ్ళు చేస్తారు అని వాళ్ళు భయపడతారు. అవును సార్, మీరు తప్పు చేయకపోతే మీకు భయం ఎందుకు అంటున్నా? ఇప్పుడు మన విజయసాయి రెడ్డి వెళ్ళాడు ఎలక్షన్ సారీ బట్ ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళి లోకేష్ గారు రెడ్ బుక్ అని పెట్టాడండి. ఎలక్షన్ కమిషన్ కి రెడ్ బుక్ ఏం సంబంధం రా నాయన, ఇంత జాబ్లెస్ గా ఉన్నారా వీళ్ళని అనిపించింది నాకు ఆ రోజున. ఎలక్షన్ కమిషన్ కి రెడ్ బుక్ ఏమైనా సంబంధం ఉందా చెప్పండి? ఆయన పేరు ఏమైనా ఉందని కంగారు పడుతున్నాడు అంటే ఆయన ఏమైనా తప్పు చేశాడేమో, తప్పు చేయకపోతే కంగారు ఎందుకు అంటున్నా? ఓకే, ఇప్పుడు మీరేం తప్పు చేయలేదు కదండి. నేనేం తప్పు చేయలేదు. మరి మీకెందుకు, మీకేమైనా కంగారు ఉందా రెడ్ బుక్ లో ఏమైనా మీ పేరు ఏమైనా ఉందా? లేదుగా. లేదు. మరి అలా ఎవరైతే తప్పు చేయరో వాళ్ళకేం కంగారు ఉండదండి, తప్పు చేసిన వాళ్ళకి కంగారు ఉంటుందండి. ఓకే, ఇప్పుడు మీరే ఆలోచించండి, ఇప్పుడు మనం తప్పు చేసామనుకోండి, రేపు పొద్దున్న అక్కడ ఒక నిజాయితీ పడు కూర్చున్నాడు, అయ్యో బాబోయ్ మనం తప్పు చేసాం, ఆయన మనల్ని ఎక్కడన్నా శిక్షిస్తాడేమో అనే భయం మనలో ఉంటుంది కదా. ఇవాళ వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళకి, అలానే వైఎస్ఆర్సీపీకి అన్డ్యూగా అడ్వాంటేజెస్ చేసినటువంటి ప్రతి ఒక్క అధికారికి ఇవాళ భయంగా ఉంది.
దాంట్లో మా తప్పే ఉంది సార్, మేమేం చేశాం సార్, మేమేం చేసామని అడుగుతున్నా, మేమేం చేయలేదే. ఇప్పుడు నన్ను ఎవడన్నా కొడితే వాడి పేరు అయితే రాసుకుంటా కదండి, గుర్తుపెట్టుకుంటాం. లేదా నన్ను తిట్టినా, మా నాన్నని తిట్టినా, మా అమ్మని తిట్టినా, లేదా నా తమ్ముడిని కొట్టినా రాసుకుంటావా రాసుకోవా? మా కార్యకర్తలందరూ మా కుటుంబ సభ్యులే కదండి, మా కార్యకర్తలందరూ కూడా వారి ప్రాణాలని పణంగా పెట్టి పార్టీని కాపాడుకుంటున్నారు కదండి. మా కార్యకర్తల వల్లే ఇవాళ పార్టీ ఇంత బ్రహ్మాండంగా ఉండి ప్రజలకి మేము సేవ చేయగలుగుతున్నాం కదండి. ఆ కార్యకర్తల్ని ఇబ్బంది పెడితే, నడి రోడ్డు మీద కార్యకర్తని జై జగన్ అని అనలేదని చెప్పి నరికేస్తుంటే అలాంటి వాళ్ళని వదిలేయమంటారా మమ్మల్ని? వదిలేయాలా మమ్మల్ని? ఇబ్బందులు పెడుతూ మా కార్యకర్తల్ని మీద దాడులు చేస్తూ, అరే యువగళంలో ఏం తప్పు చేశారండి వాలంటీర్లు? ఏం తప్పు చేశారు వాలంటీర్లు? యువగళం వాలంటీర్లు ఏం తప్పు చేశారు? కంటికి రెప్పలాగా ప్రజల్ని కాపాడుతూ, నాయకుడిని కాపాడుతూనే ఉన్నారు. కానీ ప్రజలకు ఏ విధమైనటువంటి ఇబ్బందులు కలగకుండా, ఎక్కడా కూడా వాళ్ళకి ఏమి ఇది కాకుండా వాళ్ళు చూసుకుంటే వాళ్ళ మీద రాళ్ళు వేసి వాళ్ళ మీద ఉల్టా కేసులు పెడతారా? తమాషాలా? చంద్రబాబు నాయుడు గారు ఇరిగేషన్ ప్రాజెక్టుల సందర్శనకు వెళ్ళి ఈ ప్రభుత్వం ఏం చేయలేదో అది చెప్తా ఉంటే ఆయన మీద వాళ్లే దాడి చేస్తారు. మళ్ళీ ఉల్టా ఆయన మీదట ఎవరి మీద? ఎన్ఎస్జీ ప్రొటెక్టీ అయినటువంటి చంద్రబాబు నాయుడు గారి మీదట హత్యాయత్నం కేసు పెడతారట. బుద్ధి జ్ఞానం ఎవడన్నా ఉన్నవాడు ఎవడన్నా చేసే పనేనా అది? అలాంటి తప్పులు చేసిన వాళ్ళందరినీ వదిలేయమంటారా? ఏ పాపం ఎరగనటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద, ప్రజలు తప్పించి ఇంకో ఆలోచన లేనటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద, ప్రజాహితం తప్పించి ఇంకొక ఎక్కడా కూడా ఒక ఒక ఆయన నిద్రలో కూడా అదే ఆలోచిస్తారే, అలాంటి చంద్రబాబు నాయుడు గారి మీద అక్రమ కేసులు పెట్టి, దొంగ కేసులు పెట్టి, ఆయన ఏ రోజున కూడా ఎవరికి అసలు చీమకు కూడా హాని తలపెట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద ఆయన మానసిక క్షోభకి గురి చేసి 53 రోజుల పాటు ఆయన ఇబ్బంది పెట్టినటువంటి వాళ్ళని వదిలేయమంటారా? వదిలేయమంటే ఆలోచిద్దాం పోను. తప్పు చేసిన వాడిని వదిలేయమంటారా? రాజకీయంలో ఉన్నప్పుడు మనం తప్పు చేయకూడదు, చేసేవాడిని కూడా చేయనివ్వకూడదు. అది రాజకీయం, అది ప్రజా రాజకీయం. మేము చేసేది ప్రజా రాజకీయమే. ఓకే, లాస్ట్ ఒకే క్వశ్చన్ అడిగి క్లోజ్ చేస్తాను మేడం. చెప్పండి. ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నం అయిందని చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ 1000 కోట్ల రూపాయల అప్పులు తెచ్చాడు జగన్మోహన్ రెడ్డి. దాంతోపాటు మద్యం 35 సంవత్సరాల మద్యానికి వచ్చి ఆదాయాన్ని కూడా చూపించి అప్పులు తెచ్చుకున్నాడు. 30 సంవత్సరాలు వెనక వెళ్ళింది టీడీపీ చెప్తుంది. ఇంత వెనకబడిపోయిన ఆంధ్రప్రదేశ్ ని తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఎలా ముందుకు తీసుకెళ్తుంది? ప్రజలందరూ కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు వైపు చూస్తున్నారు, దాంతోపాటు తెలుగుదేశం పార్టీకి అండగా ఉండటానికి రెడీ అయ్యారనేది ఒక సూచన ప్రాయంగా తెలుస్తుంది. అంటే దీన్ని ఆంధ్రప్రదేశ్ ని మళ్ళీ మనం గాడిలో పెట్టే అవకాశం ఉందా? దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్తారు? సెంట్రల్ తో కానీ దీంతో కానీ చంద్రబాబు నాయుడుకి దీని మీద ఏదన్నా ఒక విజన్ ఉందంటారా? దీని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా రాష్ట్రం కష్టాల్లో ఉన్నప్పుడు, రాష్ట్రం ఆర్థికంగా చిదికిపోయినప్పుడు ఆ రోజున కూడా రాష్ట్రాన్ని మళ్ళీ గాడిలో పెట్టింది చంద్రబాబు నాయుడు గారు. సంక్షేమం అయినా అభివృద్ధి అయినా సమపాలనలో చేస్తూ రాష్ట్రాన్ని పురోగమనం దిశగా తీసుకెళ్లింది చంద్రబాబు నాయుడు గారు. వి హావ్ ఎ ప్రూవ్డ్ ట్రాక్ రికార్డ్. వీళ్ళలాగా కాదు మేము. ఇప్పుడు ఇంకో విషయం చెప్తానండి, తెలుగుదేశం పార్టీ విజన్ ఎప్పుడు ఎలా ఉంటుందంటే, చంద్రబాబు నాయుడు గారి విజన్, తెలుగుదేశం పార్టీ విజన్ ఎప్పుడు ఎలా ఉంటుందంటే, మేము 2 రూపాయలు, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్, ఓ 2 రూపాయలు మేము సంక్షేమం చేస్తే కేవలం ఆ 2 రూపాయలు సంక్షేమం అక్కడితో ఆగిపోదండి. ఆ ఆ లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు రేపు పొద్దున 10 రూపాయలు ఎలా సంపాదించుకోవచ్చు ఆ విధానాన్ని, ఆ థాట్ ప్రాసెస్ ని కూడా వాళ్ళకి చెప్తాం. 2 రూపాయలతోటి 10 రూపాయలు ఎలా సంపాదించాలో చెప్తాం. 2 రూపాయలు వాళ్ళకి ఇవ్వాలి, ఇమ్మీడియట్ అవసరాలకి ఉపయోగపడేలా కూడా చేస్తాం. అది తెలుగుదేశం పార్టీ విజన్. మేము ఎప్పుడు సంక్షేమాన్ని అలూఫ్గా పెట్టమండి. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్తాను, జగన్మోహన్ రెడ్డి గత 5 సంవత్సరాల్లో చాలా సంక్షేమం చేశానని చెప్పుకుంటాడు. తెలుగుదేశం పార్టీ అప్పుడే పుట్టినటువంటి రాష్ట్రంగా విభజిత ఆంధ్రప్రదేశ్ లో 2014లో మేము అధికారంలోకి వచ్చాం. ఒక రకంగా డెఫిసిట్ బడ్జెట్ తోటి మనం రాష్ట్రాన్ని ఆ రోజున స్టార్ట్ చేసుకున్నాం. 2014 నుంచి 2019 వరకు ఇవాళ జగన్మోహన్ రెడ్డి చేసేటువంటి సంక్షేమం కన్నా కూడా 2% ఎక్కువ సంక్షేమం చేశాం మేము ఆ రోజున. మీరు ఒకసారి రికార్డ్స్ తీయండి. ఐఎమ్ ఓపెన్ ఫర్ అ ఛాలెంజ్. ఎవడొస్తాడో రమ్మనండి వైఎస్ఆర్సీపీ నుంచి, వాళ్ళు ఎంత సంక్షేమం చేశారు, మేమెంత సంక్షేమం చేశారు అనేటువంటిది విత్ ఫ్యాక్ట్స్, విత్ నెంబర్స్, విత్ ఫిగర్స్ మేము చూపిస్తాం. కానీ 2014 నుంచి 2019 వరకు అంతే స్థాయిలో అభివృద్ధి జరిగింది. రాష్ట్రానికి కంపెనీలు వచ్చాయి, యువతకి ఉద్యోగాలు వచ్చాయి,
ఎక్కడికక్కడ ఉచిత ఇసుక పాలసీలు లాంటి ఒక అంటే ప్రజాహితమైనటువంటి పాలసీలు వచ్చాయి. ఇప్పుడు విదేశీ విద్య కావచ్చు, బీసీలకు సంబంధించినటువంటి కుల వృత్తులకు సంబంధించినటువంటి ఎయిడ్ కావచ్చు, మహిళలకు సంబంధించినటువంటి బెనిఫిట్స్ కావచ్చు, రైతులకు సంబంధించినటువంటి బెనిఫిట్స్ కావచ్చు, అన్ని అన్ని చేసుకుంటూ వెళ్ళామే మేము, ఎక్కడా ఆపలేదే. బ్రహ్మాండమైనటువంటి ఇన్స్టిట్యూషన్స్ ని తీసుకొచ్చాను రాష్ట్రానికి, బ్రహ్మాండమైనటువంటి కంపెనీలను తీసుకొచ్చాను రాష్ట్రానికి. విట్టు ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్ తెచ్చింది మేమే కదా, కియా లాంటి కంపెనీలను తెచ్చింది మేమే కదా. సో సంక్షేమాన్ని అభివృద్ధిని సైమల్టేనియస్ గా చేసుకుంటూ తీసుకెళ్ళాం మేము. అండ్ రేపు పొద్దున మేడం మీరు ఎలా చేస్తారు అని అంటే నేనేమంటున్నా అంటే 30 సంవత్సరాలు వెనక్కి డెఫినెట్గా ఎందుకు చేయగలుగుతారా అని అంటే ఖచ్చితంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మీరు అన్నారు చాలా మంది అంటారు వాళ్ళని మీరు కామెంట్ చేస్తున్నారు వాళ్ళు సంక్షేమం అంటా విచ్చలవిడిగా చేస్తున్నారని చెప్పి మరి మీరు ఎలా చేస్తారు, మీరు కూడా హామీలు ఇచ్చున్నారు కదా అంటున్నారు. కానీ ఇవాళ ప్రజలు ఆల్రెడీ చితికిపోయి ఉన్నారు. రేపు పొద్దున నీకు అన్నం పెడతా ఇవాళ నువ్వు ఆకలితో ఉండు అంటే అది భావ్యమా? ఆకలితో ఉన్నవాడికి నేను ఇవాళ అన్నం పెట్టాలి కదా, అది పెడుతూ రేపు పొద్దున్న వాడు సంపాదించుకుని అన్నం వాడంతట వాడు అన్నం తినేట్టుగా కూడా నేను చెయ్యాలి. ఒక ప్రభుత్వంగా నా బాధ్యత అది, అది మేము చేస్తామని చెప్తున్నాం. ఎందుకంటే మేము చేసాం, ఇది వరకు కూడా చేసాం. అండ్ ఇంకొకటి, ప్రభుత్వాన్ని నడిపించాలి, రాష్ట్రానికి కంపెనీలు రావాలి, రాష్ట్రం ఒక ఒక డెవలప్మెంట్ యాంగిల్లో వెళ్ళాలి, ఉపాధి కల్పన, ఉద్యోగ కల్పన ఇవన్నీ జరగాలి, ఇన్వెస్ట్మెంట్స్ రావాలి రాష్ట్రానికి. ఎప్పుడైనా సరే ఒక రాష్ట్రం కొంచెం అభివృద్ధి చెందాలి అంటే ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఫస్ట్ ఇంపార్టెంట్, బికాస్ దే ఆర్ ది బిగ్గెస్ట్ గ్రాస్ జనరేటర్స్ ఫర్ అస్, ఇన్కమ్ జనరేటర్స్. అవి రావాలి అంటే ఒక క్రెడిబిలిటీ ఉండాలండి, ప్రభుత్వాన్ని నడిపేవాడికి ఒక క్రెడిబిలిటీ ఉండాలి. జగన్మోహన్ రెడ్డి మొహం చూస్తే వాళ్ళు ఎవడన్నా ఒక రూపాయి పెడతాడా రాష్ట్రంలో? ఒక్క రూపాయి పెడతాడా రాష్ట్రంలో? మొన్న ఈ మహానుభావుడు ఉండడం వలన బాండ్లు కూడా అమ్ముడుపోలే, అప్పులు తెచ్చుకుందామని అప్పులు పుట్టే పరిస్థితి లేదు. సో రేపు పొద్దున చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి ఒక బ్రాండ్ వచ్చినప్పుడు ఆటోమేటికల్ గా క్రెడిబిలిటీ ఆఫ్ ద స్టేట్ ఇంక్రీజెస్. క్రెడిబిలిటీ ఇంక్రీజ్ అయినప్పుడు ఏమవుతుంది అంటే అన్ని గాడిలో పడతాయండి. అండ్ ఐఎమ్ నాట్ గోన్ సే దట్ వన్ డేలోనో ఏదో అద్భుతాలు జరిగిపోతాయి, ఎగ్జామ్స్ అన్ని అయిపోతాయి అని అయితే నేను కూడా చెప్పను. ఇట్ ఈస్ అ టైం కన్స్యూమింగ్ ప్రాసెస్. కానీ మేము దాన్ని అంటే ఒక రకంగా చాలా క్లిష్టతరమైనటువంటి పొజిషన్లో రాష్ట్రం ఉంది కాబట్టి నిజంగా రేపు పొద్దున వచ్చేటువంటి తెలుగుదేశం జనసేన ప్రభుత్వానికి ఛాలెంజింగ్ ఎన్విరాన్మెంటే మాకు అది, ఛాలెంజింగ్ సిచ్యువేషనే మాకు అది. కానీ వి విల్ గెట్ ఆన్ విత్ ఇట్ బికాస్ వీ హ్యావ్ డన్ ఇట్ అర్లియర్ ఆల్సో. అందరికీ గుర్తుంటే ఆర్థిక సంక్షోభం వచ్చింది 1995-96లో. అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. సో ఫస్ట్ మూవర్ అడ్వాంటేజెస్ గా కొన్ని ఉంటాయి. ఏ రకమైనటువంటి కొన్ని ఒక ఇండస్ట్రీలో మనం వెంచర్ చేస్తే ఏ రకంగా మనకు బెనిఫిట్ అవుతుంది, ఇవన్నీ కూడా ఒక ముందు చూపు ఉన్నటువంటి నాయకుడిగా హి హాస్ గాట్ క్లియర్ విజన్ ఆన్ దాట్. ఇంకోటి ఏంటి అని అంటే ఇప్పుడు ఎనర్జీ విషయం తీసుకుంటే రెన్యూవల్ ఎనర్జీ గురించి మనం మాట్లాడతాం, వాటర్ గురించి మాట్లాడతాం. సో ఇవన్నీ కూడా వీ హావ్ గాట్ అంటే ఒక థాట్ ప్రాసెస్ మాకుంది, ఒక ప్రూవెన్ ట్రాక్ రికార్డ్ మాకుంది, ఒక అనుభవజ్ఞుడైనటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, అలానే ఒక అంటే కన్విక్షన్ ఉన్నటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. సో ఖచ్చితంగా ద కాంబినేషన్ ఇస్ అ డెడ్లీ కాంబినేషన్. ఓకే మేడం, చూద్దాం మేడం 2024 ఎలక్షన్స్ లో ప్రజలందరూ కూడా మా రాష్ట్రం అనుకుపడిపోయింది, మేము ఇబ్బందులు పడుతున్నాం, రాష్ట్రం గెలుస్తుంది 24 ఎలక్షన్స్ లో జనం గెలుస్తారు, రాష్ట్రం గెలుస్తుంది. డెఫినెట్లీ అండి, డెఫినెట్లీ రాష్ట్రం గెలవాలని మళ్ళీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథకం ముందుకు వెళ్ళాలని కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ జ్యోత్స్న గారు, థ్యాంక్ యూ సో మచ్.